కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది, నివేద థామస్ ఇంకా బాగా చేసింది. సినిమా అయితే పర్ఫెక్ట్ మూవీ ఫర్ మూవీ లవర్స్. ప్లస్ పాయింట్స్ అంటే రన్ టైం ఒకటి, మూవీ లాస్ట్ వరకు చాలా ఫాస్ట్గా తీసాడు, ఎక్కడ బోర్ అనిపించదు. ఆ కళ్యాణ్ రామ్ యాక్టింగ్ పరంగా చాలా పెద్ద హీరోయిన్ కోసం ఇట్లా ఎత్తుకడం అని మామూలుగా ఎక్స్ప్రెషన్, అది నిశ్చయం జరుగుతుంది అనిపిస్తుంది. చాలా బాగుంది సినిమా, లాస్ట్ వరకు క్లైమాక్స్ వరకు సస్పెండ్ ఉంది. కళ్యాణ్ రామ్ మొత్తం సినిమా మొత్తం కళ్యాణ్ రామ్ హైలైట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. కళ్యాణ్ రామ్ కెరీర్ లో రొమాంటిక్ మూవీ ఇది, రొమాంటిక్ కొద్దిగా సస్పెన్స్ థ్రిల్లర్ రెండు. కాన్సెప్ట్ బాగుంది, హైలైట్స్ వచ్చేసరికి మనకి విజువల్స్ అండ్ బీజిఎం. నివే థామస్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, ఫోటోగ్రఫీ ఎక్సలెంట్ మూవీలో. విజువల్స్ అయితే చాలా కేక్, అసలు విజువల్స్ బీజిఎం కూడా బాగుంది. ఫైటింగ్ చాలా బాగున్నాయి అండి, ఎక్సలెంట్ ఉంది ఫైటింగ్స్. చాలా కొత్తదనంగా ఉన్నారు హీరో గారు, ఎక్సలెంట్ అండి. ఇది నందమూరి వాళ్ళకి బిగ్గెస్ట్ ఇష్ట అన్న అభిప్రాయం. లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి తీశారు డైరెక్టర్ గారు, హీరో గారు చాలా బాగా చేశారండి. ఇది 100% బిగ్గెస్ట్ హిట్ మూవీ అని నా అభిప్రాయం అండి. కళ్యాణ్ రామ్ అండ్ శాలిని పాండే లో ఇద్దరు వాళ్ళది ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఒక ఆమె శాలిని పాండే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, కళ్యాణ్ రామ్ అయితే ఇప్పుడే ఇంత అందంగా కనిపించడం ఈ సినిమాలో. గృహన్ గారు చాలా బాగా ఆయన్ని అలా చేశారనమాట. ఇంకా సినిమా వైజ్ ఓరియంటెడ్ వస్తే ఇది ఒక టైప్ ఆఫ్ మూవీ అండి, కాన్సెప్ట్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటుంది కదా, ఆ జోనల్లోకి వస్తుంది సినిమా. ఇలాంటి మూవీస్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది స్టోరీ స్క్రీన్ ప్లే స్క్రిప్ట్కి జస్టిఫై చేస్తుంది 100%. ఇలాంటి మూవీస్ రావాలని. మూవీ మొత్తం థ్రిల్లర్ మూవీ, ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. వాళ్ళు తీసుకున్న స్టోరీ కానీ కళ్యాణ్ రామ్ ప్రీవియస్ మూవీస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. మేజర్ ప్లస్ పాయింట్స్ కళ్యాణ్ రామ్ మొత్తం కథని తన భుజాలపై వేసుకొని మోసాడియా. మళ్ళీ నివేద థామస్ చాలా బాగా యాక్ట్ చేసింది, ఎమోషనల్ మూమెంట్స్లో మాత్రం సూపర్ బియా తను ప్రాణం పెట్టి యాక్టింగ్ చేసేసింది. ఎవరి పాత్రకు వాళ్ళు చాలా బాగా న్యాయం చేసేసారు, చాలా బాగుంది. ఎండ్ ఆఫ్ ద మూవీ సూపర్ ఉంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అయితే సూపర్అబ్ ఉంది, నివేద థామస్ మెయిన్ రోల్ చంపేహరాల చాలా బాగా చేశారు నివేద థామస్. అండ్ శాలిని పాండే కూడా చాలా బాగా చేశారు, కామెడీ బాగుంది. మెయిన్ అండ్ మూవీకి మెయిన్ పాయింట్ ఏంటంటే థ్రిల్లింగ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్ ఎంజాయ్ చేయడం, ఎక్సైట్మెంట్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అసలు ఏమవుతుంది మూవీ, మూవీ ఏమవుతుంది, ప్రతి సెకండ్ ఎంజాయ్ చేయొచ్చు మూవీని. సో చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో సహా వచ్చి చూడొచ్చు, చాలా బాగుంది మూవీ. నాకు చాలా బాగా అనిపించింది అంటే డెఫినెట్లీ మేము పనిచేసాం కాబట్టి మేము అదే చెప్తాము, కానీ జనాలు చూసిన వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఐ థింక్ దట్ మ్యాటర్స్ లాట్. ఆయన ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్ చాలా హెల్ప్ అయింది. అండ్ ఆయన ఎంచుకున్న కథ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, సో ఆయన ఏదైతే అనుకున్నారో అది స్క్రీన్ పైన కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అయింది. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి లైక్స్ ఇట్. నివే దగ్గర గురించి మనం చెప్పేది ఉంటుందండి, షీ ఈజ్ అ గ్రేట్ పర్ఫార్మర్ కదా. అండ్ శాలిని గారు కూడా షీ డిడ్ వాట్ ఎవర్ దట్ ఈస్ గివెన్ టు హర్, షీ డిడ్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Do Subscribe. Subscribe to Do Subscribe. To. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.